పుస్తకాన్ని అచ్చేసినటువంటి సారు శిష్యులలో ఒకరు ఎల్లప్ప గారు, వారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఆడపెల్లప్ప సిరిసిల్ల మాది. సో నాతో పాటు మా మిత్రులు కూడా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ సో భాస్కర్ సార్ అంటే మాకు ఎంతో అభిమానం. సో ఇప్పుడు మీ దగ్గర ఇంత అంతర్జాలీయ ఈ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్న కూకట్ల తిరుపతి గారికి ధన్యవాదాలు. అండ్ పుస్తకం గురించి లోతైన విశ్లేషణ చేసి మాకు తెలుగు తమిళ భాష మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలని చెప్పిన బూర్ల వెంకటేశ్వర గారికి చాలా చాలా కృతజ్ఞతలు. భాస్కర్ సార్ గురించి చెప్పాలంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎలిజిబుల్ టు సే దాట్. నాకు భాస్కర్ సార్ గురించి మాట్లాడే అర్హత ఉందని చెప్పి నేను అనుకోను. కాకపోతే ఏంటంటే మేము సిరిసిల్లలో చదువుకునేటప్పుడు మా మీద ఒక లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్, జీవితానికి సరిపోయేంత ఇంప్రెషన్, శక్తి సామర్థ్యాలని మాకు ఇచ్చిన అని చెప్పి చెప్పగలుగుతాను. ఐ నో ఐఎమ్ గెటింగ్ లిటిల్ ఎమోషనల్ హియర్. సో తన విద్యార్థులకు కావలసినంత చదువుతో పాటు జీవితంలో వెలుగొందడానికి, జీవితంలో ఎన్నో గొప్ప అచీవ్మెంట్స్ చేయడానికి కావలసినంత శక్తి సామర్థ్యాలని పంచడంలో భాస్కర్ సారు సిద్ధహస్తులు. సో వీ హ్యావ్ ఎ వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఫ్రమ్ భాస్కర్ సార్. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కృష్ణ, డాక్టర్ తిరుపతి అండ్ భూపాల్ రెడ్డి అండ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ భాస్కర్ సార్ పుస్తకంలో పాలు పంచుకునే అవకాశం రావడం మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్స్ వెరీ వెరీ ఏ లక్కీ ఆపర్చునిటీ ఫర్ అస్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భాస్కర్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ మాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కూడా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. ఆడపు ఎల్లప్ప గారికి ధన్యవాదాలు. అలానే గాజుల కృష్ణ, గంగాప్రసాద్ గురుడు, రవీందర్ తమిశెట్టి, శ్రీనివాసరెడ్డి ఎరిరెడ్డి, డాక్టర్ తిరుపతి రాధారపు, అలానే శ్రీనివాస్ గాజుల, భూపతి రెడ్డి దోర్నాల, వీళ్ళంతా కూడా భాస్కర్ సారు శిష్యులు. వాళ్ళే ఈ తెలంగాణ భాష తమిళ పదాలు అనే పుస్తకం మన ముందుకి రావడానికి ద్రవ్యం తో సహకరించినటువంటి మిత్రులు. నిజంగా ఇదొక గురుదక్షిణగా భావించాల్సింది. నిజంగా సారు యొక్క సేవకి, సారు చేసినటువంటి ఆ స్ఫూర్తికి ఇది గురుదక్షిణగా వారు ఇచ్చినట్టుగా భావిస్తూ మీ అందరికి కూడా సాహిత్య సూపర్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇప్పుడు సార్ 5 నిమిషాలు అభినందన ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కందుకూరి అంజన్న గారు, తెరవే కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. మొదలు అందరికి నమస్కారాలు. తెలంగాణ భాష లోపల తమిళ పదాలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నందుకు అందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా భాస్కర్ సారుకు అభినందనలు చెప్పవలసిన అంత గొప్ప వాళ్ళం కాదు, కానీ మరి తప్పని పరిస్థితులలో అభినందనలు చెప్తున్నాము. ముఖ్యంగా ఇందాక బూర్ల చెప్పినట్టు భాష మీద ఇది తొందరగా పేరు వచ్చే రంగం కాదు. భాషలో కృషి చేయడం అనేది ఎంతో శ్రమకు ఓర్చి అంకితభావంతో ఉన్న వాళ్ళైతేనే దీన్ని భాషలో కృషి చేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి భాస్కర్ సారు 14 భాషల లోపల కృషి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే ఏ భాషకైనా కానీ, సంస్కృతికైనా కానీ ఆదాన ప్రదానాలు ఉంటాయి. ఆదాన ప్రదానాలు ఉన్నప్పుడు భాష అనేది ఎప్పుడు నిలువనీరులాగా ఉండదు. ఇది ఒక జీవద్భాష అయినప్పుడు ఖచ్చితంగా అది ప్రవాహం ప్రవహిస్తుంటుంది. దాంట్లో కొత్త ఇతర భాషల్లో నుండి పదాలు వచ్చి చేరుతుంటాయి. వ్యవహారంలో ఉన్న పదాలు అట్లాగే సజీవంగా ఉంటాయి. వ్యవహారం నుంచి పోయిన పదాలు కూడా లుప్తమైపోతుంటాయి, భాష నుంచి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనకు ఈ తమిళ పదాలు తెలంగాణ తెలుగు పదాలు
వీటన్నిటిని సామ్యాలు వాటిని పోల్చి చూపటం అనేది చాలా అద్భుతంగా ఉంది. అయితే నేను అనుకునేది ఏంటంటే, భవిష్యత్తులో భవిష్యత్తు పరిశోధకులు భాషా చరిత్రను రాసే వాళ్లకు ఇది ఒక ఆకరంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ అవకాశము నాకు ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భాస్కర్ సార్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. కందుకూరి అంజయ్య గారికి ధన్యవాదాలు. ఈ సమావేశంలోనే ఉన్న పెద్దింటి అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం పెద్దన్న, అందరు పెద్దలు ఉన్నారు, భాస్కర్ సార్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే, అందరికి నమస్కారం. చాలా మంది ఉన్నారు అన్న, ఇది చాలా మనం ఒక అద్భుతంగా మీటింగ్. ఈ కోవిడ్ మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా భాస్కర్ తెలంగాణ తమిళ పదాలు అనేటటువంటి పుస్తకము వేయడం, ఆ వేయడం లోపల నేను ఆ పాలు పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా. నిజంగా గురువు నుంచి గురువు యొక్క శిష్యరికంలో గురువు యొక్క విజ్ఞానాన్ని పంచుకునే వాళ్ళు ఉంటుండొచ్చు, కానీ ఆ గురువు యొక్క విజ్ఞానాన్ని పంచుకోవడంతో పాటు గురువు యొక్క ఆశలను, గురువు యొక్క ఆశయాలను పంచేటటువంటి శిష్యులు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో నిజంగా భాస్కర్ అదృష్టవంతుడు. ఆయనకు అంటే ఆయన యొక్క మనసు తిరిగి ఆయన యొక్క భావజాలాన్ని పంచుకొని ఆ భావజాలాన్ని నలుగురు పంచేటటువంటి శిష్యులు 8 శిష్యులు అష్టదిగ్గజాలు అంటే చాలా మంది ఉన్నారు ఆయనకి. ఆ 8 అందులోపల ఆణిముత్యాలు లాంటి 8 శిష్యులు దొరకడం, ఆ శిష్యులు మా సిరిసిల్ల వాళ్ళే కావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందులోపల డాక్టర్ తిరుపతి గారు, శ్రీనివాస్ గారు, తర్వాత భూపాల గారు, వీళ్ళందరూ ముందుకొచ్చి ఈ ఒక పుస్తకాన్ని అశోక్ అన్న మళ్ళీ 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 రీజైన్ గండి ఒకసారి కొంచెం కట్ అయితే అన్న, కొద్ది సెకండ్లలో అది కట్ అయిపోద్ది. దయచేసి మళ్ళీ రీజైన్ కావాల్సింది ఆహ్వానం. కొద్ది నిమిషాలలో అయిపోతుంది, కొద్ది సెకండ్లలో అయిపోతుంది, మాట్లాడండి తర్వాత రైజైన్ కానీ మళ్ళీ. ఓకే అన్న, ఓకే. నిజంగా తమిళ భాష తెలంగాణ భాష, తెలంగాణ తెలుగు భాష, తెలంగాణ తెలుగు భాష మూల భాష అయినటువంటి తెలంగాణ భాషకి తమిళ భాషకి మధ్య సారూప్యాన్ని అద్భుతంగా చెప్పినటువంటి పుస్తకము తెలంగాణ భాష తమిళ భాష. తెలుగు భాష అందున తెలంగాణ తెలుగు మూల భాష తమిళానికి ఎంత దగ్గరగా ఉన్నది అనేది మనం ఈ పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది. నిజంగా ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ఇంత లోతుగా అంటే మామూలుగా తెలంగాణలో వాడుకునేటటువంటి మామూలు పదాల మీద ఉత్పత్తి అర్థాలు చెప్పి తర్వాత తెలంగాణ భాష ఏ విధంగా తమిళ భాషకి దగ్గర ఉందో, ఎందుకంటే ముఖ్యంగా తెలుగు తర్వాత గోండి కొండ పెంగు మండ కూయి కూమి కొలామి నాయకి వర్జి మరియు గదబ ఈ 11 మధ్య ద్రావిడ భాష. ద్రావిడ భాష కుటుంబం లోపల దక్షిణ ద్రావిడ, మధ్య ద్రావిడ, తర్వాత ఉత్తర ద్రావిడ అని 3 ఉపభాగాలుగా మనం కనుక చేసుకున్నట్లయితే ఈ తెలుగు అనేది మధ్య ద్రావిడ భాష. ఈ మధ్య ద్రావిడ భాష అయినటువంటి ఈ తెలుగు ఈ 3 ఉపభాష కుటుంబాల లోపల అంటే దాదాపుగా 21 ప్రాచీన మూల ద్రావిడ భాషల నుండి ఒక్కొక్క భాష వేరుగా జరిగింది. ఆ వేరుగా జరిగేటటువంటి క్రమం లోపల ఈ తమిళము తర్వాత తెలంగాణ తెలుగు అంటే నిజంగా తెలుగు కూడా తెలంగాణ కూడా తెలుగు నుంచి వేరుపడింది. అంటే తెలంగాణ భాష పదాలు కూడా వేరుగా ఉంటాయి. మామూలుగా తెలుగు కాకుండా ఇంకా తెలంగాణ తెలుగు అనేది ఎంత దగ్గరగా ఉన్నది తమిళానికి అనేది మనం దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మామూలుగా ఒక్కొక్క పదాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అదే మనం ఇంత ఎట్లా పరిశోధించుండు అనే భాష మీద అద్భుతంగా పట్టు, తర్వాత భాష మీద 2 భాషల మీద
పట్టుంటే మాత్రమే ఇది మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే అచ్చుకట్టుడు అచ్చుకట్టుడు అని ఉన్నారు. అచ్చుకట్టుడు అంటే మనం మామూలుగా పొలాన్ని అచ్చుకట్టుడు అంటాం. అచ్చుకట్టుడు అనేది తెలుగులో లేదు, అచ్చుకట్టే అర్థం వేరు. కానీ అచ్చుకట్టుడు అంటే మనం పొలాన్ని అచ్చుకట్టుడు అంటాం. అట్లాగే తమిళంలో లోపల అచ్చుకట్టుదల్ అనేటటువంటి ఒక పదం ఉంది. అచ్చుకట్టుదల్ నుంచి ఈ అచ్చుకట్టుడు అంటే అచ్చుకట్టుదల్ అంటే అది పొలాన్ని అచ్చులుగా ఏర్పరచడం, ఉరలుగా ఏర్పరచడం అనేది అందులో ఉన్నది. తర్వాత యమవిని అటు కుదురు అని అంటాం. ఎమ్మ ఎకతక నీళ్ళతో నేను అనుగవట్టి కుదూరు రా అని అంటాం. అనుగవట్టి అనుగవట్టి అనేది తెలంగాణ పదం. అది తెలుగులో దానికి ఆ సమానత్వం అది లేదు అనుగవట్టి అనేది. కానీ అది తమిళంలో అడంగుదల్ అనేటువంటి ఒక పదం నుంచి ఆ పదం నుంచి సమానార్థకంగా ఇది పుట్టినటువంటి. తర్వాత ఈ అంబిల్లు కొడుకుడు అని అంటాం మనం. అది తెలంగాణ భాషలో ఉంటుంది. ఎమ్మ కూరడు చూసినాడు అంబిల్లు కొడుకుండు అని అంటాం. అంబిల్ కోరుకుడు అంటే కోపాన్ని కచ్చుడు, పెదవులు కోరుకుడు. అంబులు అంబులు అంటే చీకుడు. తెలంగాణ తమిళ లోపల అంబులు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చిగుర్లు, చిగుర్లు కొరుకోవడం. అంటే మనం ఇట్లా పెదాలు దిగబట్టి కొరుకుతాం కాబట్టి చిగుర్లు కొరుకోవడం. ఇట్లా ఈ సారూప్యతను మనం పోల్చినట్లయితే చాలా వరకు మనకు మనకు కనబడుతుంది. ఇప్పుడు నగుమోము అనేటువంటి ఒక పదం ఉన్నది. నవ్వు మనం పల్లె లోపల చాలా మంది అంటున్నారు. ఎర్రగుండి అబాబా ఆ బిడానికి ఎటువంటి భార్య కావాలరా అంటే అబాబా ఏమన్నా నల్లగుండి నవ్వేదైనా అది కానీ నాకు ఎర్రగుమురు ఎర్రగుండి ఏడు ముఖం అయినా చాలనే అని అన్నారు. అంటే ఆ నగుమోము, ఆ నగుమోము అనేది అది ఎట్లా వచ్చింది అంటే నగయముగం అనేటటువంటి తమిళ పదం నుంచి వచ్చింది. అంటే ఆ నగై అంటే నవ్వేటటువంటి. తర్వాత ముగం అంటే ముఖం కలవాది, ముఖం కలవారు అనేటటువంటి పదాల నుంచి ఇవి పుట్టినవి అని. అంటే ఎంత దగ్గరితనం తమిళ భాషకు, తర్వాత తెలంగాణ భాషకు ఎంత దగ్గరితనం ఉన్నది అనేది మనం వీటి ద్వారా చెప్పవచ్చు. ఇట్లా తీసుకుంటే మనం అనేక నూకుడు అనే పదం ఉన్నది. నూకుడు మామూలుగా అంటారు రాజు రాకడలేదు తవ్వ నూకుడు లేదు అని అంటారు. నూకుడు అంటే ఇప్పుడు ఎవరన్నా మన ఊరికి ఎమ్మెల్యేనో ఎంపీ అత్తేనే మన రోడ్లన్నీ నూపుతారు. లేకుంటే అవి అట్లే ఉంటాయి. అందుకే ఆ సామెత పుట్టింది రాజు రాకడలేదు తవ్వ నూకుడు లేదు. నూకుడు అంటే ఏంటంటే తుడుచుడు కూర్చుడు నెట్టడు అనేది. ఆ నూకుడు అనేటటువంటి పదం కూడా మనకు తమిళ భాష నుంచి వచ్చిందని తను చెప్తున్నాను. ఏంటంటే నుడుగు, నుడుగు నుంచి, నుడుగు అనేది మనకు నుడుగులు అంటాం, నుడుగులు అని అంటాం. ఈ నుడుగులు అనేది మామూలుగా ఏంటంటే క్రియగా చెప్పుకోవచ్చు, తర్వాత నామవాచకంగా చెప్పుకోవచ్చు. మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. నుడుగు, నుడుగు అంటే నుడిగాడు, నుడుగు క్రియ, దాని అంటే చెప్పు అని అర్థం. తర్వాత నుడుగు, నుడుగు నామవాచకాలు తీసుకున్నట్లంటే మాట నాలుగు నుడుగులు చెప్పు రాదురా అని అంటారు. మన సారు దగ్గరికి పొలగాన్ని పట్టుకొచ్చి రెండు నుడుగులు చెప్పుడు సార్ జర మా పూరానికి అని అంటారు. అంటే నుడుగులు అంటే ఏంటంటే మాట. అంటే నామవాచకానికి తీసుకుంటే వేరే అర్థం, తర్వాత క్రియగా చూసుకుంటే వేరే అర్థం వస్తుంది. ఇది తమిళ్ నుంచి వచ్చింది. తమిళ్లో నుడి అనేటటువంటి పదం నుంచి ఇది వచ్చింది. తర్వాత దీంట్లో చూసుకున్నట్లయితే చాలా పదాలు మనకు కనిపిస్తాయి. పడోడు, పగవాడు, తర్వాత పచ్చని చెట్టు, తర్వాత పక్షమరం, ఇక వశం కాదు. వశం కాదు అనేటువంటిది తెలంగాణకు ఉన్నటువంటిదే. వశం కాదు అంటే అబ్బా మిమ్మల్ని వింటుంది వశం కాదు రా అని అంటాం. ఏమడు వశం కానిస్తలేదు అని అంటాం. అంటే వశం కాకపోవడం అంటే మనసు వంటని ఎక్కువడం. వశం ఆ మనసును వంటని ఎక్కువడం అనేటువంటి ఆ తనం నుంచి వచ్చినటువంటిది ఈ వశం కాదు అనేది. అది ఎట్లా వచ్చింది అంటే వశపడుదల్ అనేటటువంటి ఒక పదం నుంచి, తమిళ పదం నుంచి వచ్చింది అని భాస్కర్ సార్ యొక్క పుస్తకం చదివాక తెలిసింది. ఇదంతా నాకు తమిళం రాదు, తెలియసక రాదు తమిళ మెడికల్ అవుతుంది. అట్లా ఈ పుస్తకం చదివిన తర్వాత అసలు ఈ తెలంగాణ భాష తమిళ భాషకు ఎంత దగ్గరగా ఉన్నది, తెలంగాణ
భాష తమిళ భాషతో ఇంత పెరుగుకొని పోయింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఇట్లా కాకుండా సామెతలను చూసినట్లయితే, తర్వాత ఒక్క తమిళ భాష కాకుండా ఇంకా మూల ద్రవిడ భాషలు తీసుకున్నట్లయితే, అసలు ఒక భాష నుంచి ఒక భాషకు ఎట్లా అనుసంధానం జరిగింది, ఒక భాషలో ఉండేటటువంటి పదాలు ఇంకో భాషలోకి ఎట్లా, అంటే భాషలు విడిపోతున్నట్టు ద్రవిడ భాషలు విడిపోతున్నటువంటి క్రమం లోపల ఆ పదాలు కొన్ని ఇట్లాగే ఉండిపోయి, ఆ ఉండిపోయినటువంటి పదాలు అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి ముడివేసుకున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నిటి మనం వెతకాల్సినటువంటి ఏమిటంటే ఇడుపుగాయిదాలు అంటాం. ఇడుపుగాయిదాలు, ఇడుపుగాయిదమైంది, ఇడుపుగాయిదాలు చేసుకున్నారు అని అంటాం. ఆ ఇడుపుగాయిదాలు అనేది మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పదమే. అది ఇడుపుగాయిదాలు అంటే అది ఎలా తమిళ నుంచి వచ్చిందని చెప్తారు సార్. విడుపు, విడుపు అనేటువంటి పదం నుంచి, విడుపు అంటే విడిపోవడం, ఇడుపుగాయిదాలు అంటే విడిపోవడానికి రాసుకునేటటువంటి భార్యాభర్తలు విడిపోవడానికి రాసుకునేటటువంటి కాగితాలనే మనం విడుపుగాయిదాలు అంటాము. ఆ విడుపుగాయిదాలు అనేది ఎక్కడి నుంచో రాలేదు, అది తమిళ పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి వచ్చింది అది? విడుపు అనేటువంటి పదం నుంచి వచ్చింది. కాబట్టి విడిపోవడము అని తను దాని అర్థాన్ని నిరూపణగా మనకు ఆ పదాలను మనకు చెప్తారు. అట్లాగే వట్టిశాపలు ఉన్నాయి. వట్టిశాపలు అంటే మన పదమే అది. వట్టి చేపలు, వట్టి చేపల కూర వాడి పిల్లమ్మతి కూరు ఒక్క ముద్దన్న దీనడాయవాణి రేసు మొత్తం మీద మనవాడ అని పాట కూడా వాడతాం మనం. అంటే వట్టి చేపలు అంటే ఏంటి అనేది, అంటే మన లోపల మన భాష లోపల కలిసిపోయింది. వట్టి చేపలు అంటే ఏంటి, చేపలు చేపలు అనేదే వట్టి చేపలు అయితే. అంటే అది ఎట్లా వచ్చింది ఆ వట్టి చేపలు అనేది భాస్కర్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు. వట్టి తమిళ పదంలో ఒక వట్టి అనే పదం ఉంది. వట్టి అంటే ఎండు, అంటే ఎండగొట్టడము, ఎండిపోవడము అనే, అంటే వత్తల్, వత్తల్ నుంచి వట్టి, వట్టి నుంచి వట్టి చేపలు, అంటే అది వట్టి అనేటువంటి పదము, ఎండు అనేటువంటి పదము అందులో నుంచి మనకు సరాసరి తెలంగాణలోకి వచ్చింది. అట్లా ఆ భాషతో ఇది పెనవేసుకుపోయింది అని అద్భుతంగా చెప్పాడు. అంటే ఇలా ఈ పుస్తకాన్ని, ఈ వ్యాసాలని, ఈ పదాలని అందరం అధ్యయనం చేసినటువంటి అవసరం, అధ్యయనం చేసినాడే మనకు ఆ భాషలోంచి ఈ భాషలోకి ఏ ఏ పదాలు వచ్చాయి, ఎట్లా వచ్చాయి అంటే తను చెప్పింది ఇంకా చాలా తక్కువగా, అంటే ఇంకా తనకు లోతుగా తను కనుక అధ్యయనం తను కనుక ఇంకా వ్యాసాలు అయితే చాలా వరకు మొత్తం ఆ భాషలో 50% మన తెలంగాణ భాషలో 50% తమిళ పదాలు కనబడతాయి. వాయుగట్టుడు అనేటువంటి పదం ఉన్నది మన వాయుగట్టుడు అంటే ఏంటిది? వాయుగట్టుడు అంటే మనం రాత్రి ఆ వాయుగట్టుడు అంటే ఏంది? వాయుగట్టుడు అంటే ఈ వాయుగట్టుడు అనేది మనం ఏం చేద్దాం, పొద్దున రాత్రి అన్నం తింటాం, అన్నం తిన్నాక కొంచెంత మిగులుతుంది అన్నం, మిగులుతే ఏం చేస్తాం, కుండల్లో గురిగిల్లో కట్టి మీద తెలు మూత కట్టి అలా గుట్టి మీద పెడతాం. వాయు వాయు పట్టింది అంటాం. గరం వాసన వస్తే మొత్తం గాలి లేకుండా పోతే అది వాయు పట్టింది అంటాం. వాయు అంటే వాయు అంటే గాలి. కానీ ఈ వాయుగట్టుడు అంటే వాయు అంటే తమిళంలో నోరు. మరి నోరు గట్టుడా అంటే ఈ గురిగికి మనం ఏం చేస్తాం, ఆ మూతి గురిగి మూతి ఉంటుంది, ఆ మూతి అర్థం కాదు, మూతినే నోరు. అంటే వాయుగట్టుడు అంటే మూతిగట్టుడు అంటే నోరుగట్టుడు. అంటే ఈ వాయు అనేటువంటి పదం కూడా మనకు తమిళంలోంచి వచ్చింది అని తను చెప్తాడు. ఇప్పుడు ఇంకా మనం అద్భుతంగా ఒక పదాన్ని మనం పరంపోవు అనేటువంటి పదం ఉన్నది. పరంపోవు భూములు, ఎవరికైనా భూమి లేకపోతే పరంపోవు భూమి ఉన్నది దులుకోరా అని అంట. పరంపోవు అనేటువంటి పదము కూడా తమిళ పదంలోంచి, తమిళ భాషలోంచి ఎలా వచ్చిందో చాలా చక్కగా వివరిస్తాడు. పురం బొక్కు, పురం అంటే పన్ను లేనిది, పన్ను కట్టనిది, పన్ను దేని కడతాం, ఎవడి సొంతంగా పట్టా భూములు కానటువంటి వాటికి పన్ను కట్టాం. పురం అంటే పన్ను, పురం బొక్కు అంటే పన్ను కట్టనిది, పన్ను కట్టనిది. కాబట్టి ఆ పురం బొక్కు అనేటువంటి భూమి పరంపోగు భూమిగా మన తెలంగాణలోకి వచ్చిందని చెప్తాడు. ఇంకా అద్భుతమైనటువంటి పదం ఏంటంటే అవ్వ. అవ్వ అనేటువంటి పదం అంటే ఈ ద్రావిడ భాషలు
నాకు నేను నేనే అనుకుంటాను ఏంటంటే ఈ భాషలన్నీ ఒక్కడిగా ఉన్నప్పుడు అంటే వేల లక్షల సంవత్సరాల కింద భాష ఎప్పుడు పుట్టిందో పుట్టిన తర్వాత భాష విస్తరణ జరిగేటటువంటి క్రమం లోపల ఆ ద్రవిడ భాష గాని ఆ సంస్కృత భాష గాని ఆ పదాలన్నీ ఒక్కొక్క భాషలుగా విడిపోయినప్పుడు వాటి ఉనికిని కొన్ని తెచ్చుకొని మళ్ళీ ఆ భాషగా అభివృద్ధి చెందినటువంటి క్రమం లోపల అవ్వా అనే పదం మనం అనుకుంటాం మన తెలంగాణలో అవ్వ వేరు తెలుగులో అవ్వవే తెలుగులో అవ్వ అని ఏమంటాం ముసలవ్వను తర్వాత అమ్మమ్మను నానమ్మను అవ్వ అని అంటాం కానీ మనం అయితే తల్లినే అవ్వ అంటాం తెలంగాణలో కూడా నేను చాలా వరకు ఇప్పుడు మనం ఊర్లలో చూస్తున్నాం కదా తల్లిని అవ్వ అంటాం ఆ అవ్వ అనేటువంటి పదం కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే తమిళ లోపల అవ్వయి అనే పదం నుంచి వచ్చింది అని భాస్కర్ సార్ చెప్తాడు అవ్వయి అంటే తల్లి తల్లి ఆ తల్లి అనేటువంటి పదం అవ్వకపోతే తెలుగు భాష కంటే ఎక్కువగా తెలంగాణ భాషనే తమిళ భాషతో పెనవేసుకొని ఉన్నది తెలంగాణ భాషలోనే మనకు తమిళ మూలాలు కనిపిస్తాయని చాలా చక్కగా చెప్పినటువంటి ఇది అవ్వగానే అత్త అత్త అనేటువంటి పదం మనం ఇవాళ అత్తయ్య అమ్మని అమ్మను అయ్యను తెలిసినాం ఆ టీవీల ప్రభావంతో తర్వాత మీడియా ప్రభావంతో కానీ ఎప్పుడు కూడా మామూలుగా అత్తమ్మ అత్తయ్య అనేటువంటి మనం విలువం అత్తను అత్తనే అంటాం అవ్వను అవ్వనే అంటాం అత్త అనేటువంటి పదం కూడా అత్తే అనేటువంటి తమిళ పదం నుంచి వచ్చింది అని తను చెప్తాడు ఆ అత్తే నుంచే అత్త అని తర్వాత ఇంకోటి మనం కుక్కను కొడతాం కుక్కను కొట్టేటప్పుడు రకరకాలుగా అంటాం కట్టే కట్టే అంటాం విచిత్రం జరిగింది మా ఫ్రెండ్ అన్న చెప్పారు కాసేపట్లో ముగించండి కాసేపట్లో ఒకటి రెండు నిమిషాల్లో ముగించండి అన్న మిగతా వక్తలు ఓకే ఓకే థ్యాంక్ యూ తను కూడా కట్టే కట్టే అని ఓదాలంటారు కుక్కని కొట్టాలని అడి అడి అని ఓదాలంట మా దోస్తు నేను సిద్ధిపెట్టున్నాం ఒక కుక్క అయితే కట్టే అంటాడు కట్టే కట్టే అంటే కుక్కను కట్టే తర్వాత నేను కట్టేసుడు కాదు వాడు ఎల్లగొట్టుండే కట్టే కట్టే అంటాడు మనం ఏమంటాం అడి అడి అంటాం ఈ అడి అనేటువంటి పదం కూడా అడితల్ అనే తమిళ పదం నుంచి వచ్చింది అని భాస్కర్ సార్ దాని విత్పత్తి అర్థం చెప్తూ చెప్తారు నిజంగా ఈ పుస్తకం మీద మాట్లాడడానికి మనకు అర్హులమే కాదు నేనైతే అర్హుని కాదు ఎందుకంటే తమిళ భాష తెలిసి రెండు భాషలతో సంధానం చేయగలిగే వాళ్ళే మాట్లాడే అర్హత ఉన్నటువంటి భాష ఆ పుస్తకం ధన్యవాదాలన్న నిజంగా ఈ పుస్తకము రావడం వెనకాల పెద్దింటి అశోక్ కుమార్ గారి యొక్క కృషి ఉంది అని భాస్కర్ సార్ చెప్పడం జరిగింది మళ్ళీ అందున్న పెద్దింటి అశోక్ కుమార్ గారు భాస్కర్ సార్ సాహిత్యాన్ని పూర్తిగా చదివినటువంటి వారు వారు చాలా పనులలో తలా ములకనై ఉండి కూడా ఆత్మీయ ప్రసంగం చేసినందుకు అశోక్ అన్నకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సాహితీ సూపతి తరఫున ఇప్పుడు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గాజోజు నాగభూషణం గారిని ఆత్మీయ ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు తిరుపతి అన్న. ఈనాడు తెలంగాణ భాష తమిళ పదాలు అన్న ఒక అమూల్యమైన గ్రంథాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా పెద్దలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార స్వీకర్త 14 భాషల్లో ప్రావీణ్యం కలవాడు సృజన అనుసృజనల్లో ఆరితేరినటువంటి ప్రతిభ కలిగిన వారు అన్నిటికంటే ముఖ్యంగా మా అందరినీ మార్గదర్శనం చేస్తూ వేలుపట్టి నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు నలిమిల భాస్కర్ సార్కి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం మన అందరి కార్యక్రమంగా భావించి ఒక పండుగలాగా భావించిన భాష అనేది ప్రజలు సృష్టించుకుంది, ప్రజలు పరిరక్షించుకునేది, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునేది. అయితే ఆ భాషను మాట్లాడుతున్న వాళ్ళకే అనేక భాషల్లోంచి ఆదాన ప్రదానంగా వచ్చినటువంటి తమిళం కానీ భాస్కర్ సారే చెప్పినట్టుగా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి ఈ తెలంగాణ భాష తెలుగు భాష దాంట్లో ఉన్నటువంటి వివిధ భాషల్లోంచి అనేక పదాలు
ఈ భాషలోకి సంలీనం చెందిన సందర్భం లోపల ఆ భాషను మాట్లాడుతున్న వాళ్ళకే ఆ పదాలన్నిటి యొక్క మూలం గాని అవి ఏ భాషకు సంబంధించినటువంటి పదాలు అన్న ఎరుక లేకుంటే గనక అది ఎంత సందిగ్ధం ఉంటుందో ఎంత తెలియని స్థితి ఉంటుందో మనందరికీ తెలుసు. ఇవాళ భాస్కర్ సార్ చేసినటువంటి ఈ కృషి వల్ల మనం మాట్లాడుతున్న భాషలో ఉన్నటువంటి అనేక పదాలు ఏ ఇతర భాషల్లోంచి వచ్చి చేరాయన్న ఒక ఎరుక మనకు కలుగుతుంది. ఇవాళ భాస్కర్ సార్ గురించి మనందరికీ తెలిసిందే. నిజానికి నేను ఎన్నోసార్లు సార్తో మాట్లాడినప్పుడు ఈ పుస్తకాలు రాస్తున్నప్పుడు సార్ మీ కళ్ళు బాగలేకున్నా మీ ఆరోగ్యం బాగలేకున్నా కూడాను ఇంత శ్రమ తీసుకొని ఈ పుస్తకాలన్నీ రాస్తున్నారు కదా ఎట్లా సార్ మీ ఆరోగ్యం బాగుండడం మీరు బాగుండడం మాకు అవసరం కదా అన్నప్పుడు సార్ ఒకటే మాట చెప్పేవారు, మనం చేయాల్సిన పని చేయకుంటే ఎట్లా గాజోజు, మనం చెయ్యాలి కదా అని చెప్పి. అంటే దాంట్లో నాకు బోధపడింది ఏంటంటే ఈరోజు కవిత్వాన్ని రాయడం, కథలు రాయడం, పాటలు రాయడం, ఇంకా అనేక ప్రక్రియల లోపల వందలు వేలాది మంది కృషి చేస్తున్నప్పటికి కూడాను కానీ భాష గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఉన్నారన్న సోయితో భాస్కర్ సార్ నిజానికి ఈ గొప్ప పనిని తన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా నాకు అర్థమైంది, మనందరికి కూడాను అర్థమవుతా ఉంది. మనకు తెలుసు ఒక భాష పురుడు పోసుకోవడానికి వందల వేల ఏళ్ళుగా ప్రజలు ఎంతో మంది కష్టపడి సృష్టించుకున్న భాష అది వినియోగంలో లేకుంటే, ఆచరణలో లేకుంటే, మాట్లాడకుండా ఉన్నట్టయితే, దాని పట్ల ఒక సోయి లేకుండా ఉంటే అది కనుమరుగైపోతుందన్న విషయం భాస్కర్ సార్ లాంటి వాళ్లకు, భాషావేత్తలకు, భాషాభిమానులకు మాత్రమే ఎక్కువగా తెలుస్తుందన్న విషయం మనందరికీ అర్థమవుతా ఉంది. ఇవాళ తెలంగాణ భాష గురించి సారు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక అస్తిత్వ పోరాటంగా తెలంగాణ భాష ఆంధ్రుల చేతిలో నిరాదరణకు గురైనప్పుడు ఆ తెలంగాణ భాష ఒక మాండలికమని, ఉర్దూ పదాలు మిగతా పదాలతో కూడి ఉందని చెప్పినప్పుడు తెలంగాణ భాష ఒక జీవద్భాష, తెలుగు అంటే తెలంగాణ భాషనే అని చెప్పి ఒక సాధికారికంగా అనేక వేదికల మీద నుంచి ప్రకటించిన వారు, నిరూపించిన వారు భాస్కర్ సార్. ఇవాళ భాష గురించి ఎవరైనా సాధికారికంగా మాట్లాడగలుగుతారా అని చెప్పి మనకు ప్రశ్న వచ్చినప్పుడు తెలుగు ప్రాంతాల్లో, రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు కానీ మిగతా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడాను ఏకైక స్ఫురణ ముందుగా గుర్తుకొచ్చేది మన నలిమర భాస్కర్ గారు. సారి యొక్క సృజన గురించి మనందరికీ తెలుసు, దాదాపు 20-25 గ్రంథాలు రాశారు సారు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీ కూడాను సాహిత్యంతోనే ముడిపడి ఉన్నాయి. అందులో ముఖ్యంగా భాష పట్ల సార్కి అవ్యాజమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమలోంచే ఇవాళ తన శరీరం సహకరించకున్నా, తన ఆరోగ్యం సహకరించకున్నా కూడాను ఎప్పుడు తను చెప్తున్నట్టుగా ఇది మనం నేను చేయాల్సిన కర్తవ్యం అన్న ఒక బాధ్యతతోటి సారు ఈ పనులు చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అప్పుడు బాణం అన్న ఒక పుస్తకం, ఆ తెలంగాణ భాషకు సంబంధించినటువంటి సాహిత్య వ్యాసాలు మొత్తం మన తెలంగాణ సమాజాన్ని, మిగతా తెలుగు సమాజాన్ని ఆలోచింపజేసేటట్టుగా ఉన్నది మనం చూసాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడాను తెలంగాణ పదకోశం అయితేనేమి, తెలంగాణ భాష దేశీయ పదాలు, అలాగే తెలంగాణ భాష తెలంగాణ సంస్కృత పదాలు, ఇప్పుడు తెలంగాణ భాష తమిళ పదాలు అన్న ఈ పుస్తకాలు నిజానికి ముందు తరాల వాళ్ళకి ఒక దారిదీపంగా పనిచేస్తాయని మనం భావించవచ్చు. పరిశోధకులకు కానీ భాషావేత్తలకు కానీ ఒక అద్భుతమైన సంపదను అందించి ఇవాళ భాస్కర్ సారు చరిత్రలో నిలిచిపోతా ఉన్నారు. భాస్కర్ సారు మరి మనకు తెలుసు పనిని చేస్తే గనక, ఒక పనిని సంకల్పిస్తే గనక ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, మిగతా వేటిని లెక్క చేయకుండా ఆ పనిలో నిమగ్నమై దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అట్లా కృషి చేయడం వల్లనే 14 భాషల్లో తను ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. తిరుపతి అన్న సమయం ఒకటి నిమిషంలో ముగిస్తా, తప్పకుండా నేను ఎక్కువ సమయం తీసుకోను. అభినందన ప్రసంగాలు చేసే వక్త తప్పకుండా నేను సమయాన్ని అసలే. ఇవాళ అకాడమీలు గాని యూనివర్సిటీలు గాని మర్చిపోయిన పనిని సార్ చేస్తున్నారంటే సార్కు అండదండగా మిగతా ఇవాళ యువ భాష పట్ల మమకారం ఉన్న వాళ్ళు, ప్రావీణ్యం ఉన్న వాళ్ళు సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు నిజానికి
బూర్ల గాని కూకట్ల గాని కందుకు రంజన గాని భాష పట్ల ప్రావీణ్యం ఉన్న వాళ్ళు, భాష గురించి తెలిసిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళు నా తరువాత నా దారిలో ఆ పనిని భుజాలకు ఎత్తుకోవాలని చెప్పి ఎప్పుడు ఆశపడతా ఉంటారు నిజానికి సార్. అట్లాగే సాహిత్యానికి సంబంధించి కూడా సార్ యొక్క ఈ ఈ కృషి ఒకటి ఒకెత్తి అయితే నాణానికి రెండో వైపుగా అత్యున్నతమైన విలువలు కలిగి అత్యున్నతమైన విలువలను ఆచరిస్తూ మన రాసింది ఒకటి కాకుండా ఆచరించేది ఒకటి కాకుండా రెండు ఒకటిగా నడుస్తున్నటువంటి ఈ కాలపు ఒక నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి భాస్కర్ సార్ కలంలోంచి వచ్చినటువంటి పుస్తకం నిజంగా ఒక భాషా సాహిత్య రంగాల లోపల, భాషా రంగం లోపల ముఖ్యంగా అది ఎంతో చాలా మందికి కూడాను అది ఉపయుక్తంగా ఉంటుందని మనం భావించవచ్చు. మరి మనం అందరం కోరుకునేది ఒక్కటే, సార్ ఆరోగ్యం ఇంకా 100 ఏళ్ల వరకు. భాషల చెట్టుగా మనం సార్ను పిలుచుకుంటున్నాం. బూర్లైతే భాషల మేనమామ అన్నాడు, నేను కవిత్వం రాసినప్పుడు సార్ మీద భాషల చెట్టు అన్నాను. మరి ఆ చెట్టు పచ్చని చెట్టు అయి 10 కాలాలు మరి అట్లా ఉండాలని మనందరిని ఆశీర్వదిస్తూ మనందరికీ దారి చూపిస్తూ ఉండాలని మనందరం కోరుకోవాలి. నేనైతే ముఖ్యంగా కోరుకుంటున్నాను ఈ కృషి. సార్ ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా సార్ ఆరోగ్యంగా ఉంటూ అనేక సృజనలో తన ప్రతిభను ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే ఒక మహద్భాగ్యాన్ని నాకు కలిగించినందుకు మరొక్కమారు భాస్కర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడాను నమస్తే నమస్తే నమస్తే. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గాజోజు నాగభూషణం గారికి ధన్యవాదాలు. అభినందన ప్రసంగం చేయాల్సిందిగా కరీంనగర్ జిల్లా అదనపు పరిపాలనాధికారి సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి సార్ను కోరుతున్నాను. అందరికి నమస్కారం. కూకట్ల తిరుపతి గారు నిర్వహిస్తున్న ఈ సభ, నలిమెల భాస్కర్ సార్ రాసిన పుస్తకం గురించి నడిచిన ఈ సభ దాదాపు 80% విన్నాను. మధ్యలో వేరే పని, ఒక రిపోర్టింగ్ కోసం ఎగ్జిట్ అయ్యాను. నిజానికి నలిమెల సార్ గురించి మాట్లాడడం అంటే మనకు చాలా పరిమితమైన అవగాహనతో మాట్లాడుతున్నాం వాళ్ళకింత లెక్క. మనకు రెండు భాష, ఒక భాష వచ్చినంతగా రెండవ భాష రాదు, రెండవ భాష వచ్చినంతగా మూడవ భాష రాదు. తెలుగు కొద్దిగా వస్తుంది అనుకుంటాం, ఇంగ్లీషు కొద్దిగా వస్తుంది అనుకుంటాం, తెలుగు వచ్చినంత ఎప్పటికూ రాదు, హిందీ కొద్దిగా వస్తుంది అనుకుంటాం, హిందీ వచ్చింది అంత కూడా ఇంకా వేరే భాష ఏది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా రాదు. అట్లాంటి పరిమితుల్లో జీవిస్తున్న మన కాలంలో ఉన్న నలిమెల భాస్కర్ సారు 14 భాషలు అన్నారు. నిజంగా ఇదివరకు బహుభాష పరిజ్ఞానం బహుభాష వేదాన్ని విన్నాను, కానీ 14 భాష ఆనందం. తెలంగాణ కరీంనగర్ నుండి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా 14 భాషల్లో ప్రసంగించగలిగి రాయగలిగి అర్థం చేసుకోగలిగే స్థాయి ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన రాజకీయాలు అవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ ఆయన నిజంగా సాహిత్యంలో ఉండుంటే జ్ఞానపీఠాలు కాదు నోబెల్కు దగ్గరగా వెళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలున్న పివి నరసింహారావు గారు పుట్టిన నేలలో ఈరోజు 14 భాషలు నేర్చి 14 భాషల్లో ప్రసంగించగలిగినటువంటి గొప్ప మేధావి నలిమెల భాస్కర్ గారు. నలిమెల భాస్కర్ సారు ఎంత గొప్ప మేధావియో అంత ఆత్మీయంగా, అంత చిన్న పిల్లవాడిలాగా, అంత ఒక సరళత్వానికి, ఒక సింప్లిసిటీకి ఒక ఐకాన్ లాగా కనిపిస్తాడు నాకు. నేను అకాడమీలో ఉన్నప్పుడు ఎన్నో ప్రసంగాలకి సార్ని పిలిస్తే ఎంతో వినమ్రంగా తప్పించుకునేవాడు, ఎందుకంటే నాకు అకాడమీ సభల్లో పాల్గొనాలని మాట్లాడాలని ఉంటుంది, కానీ నాకు హెల్త్ ప్రాబ్లం అని 2-3 ప్రసంగాలని కూడా వదిలేసుకున్నారు. అట్లాగే ఇక వేరే ఎక్కడ సభలు, భువనగిరిలో పిలిచినప్పుడు తప్పనిసరి వచ్చారు. అట్లా చాలా వినమ్రంగా ఉండేటటువంటి వ్యక్తి. ఈరోజు తెలుగులో తమిళ భాష పదాలు, నేను ఆ పుస్తకం చూడలేదు కాబట్టి నేను దాని గురించి చెప్పలేను. ఇందాక
బూర్ల వెంకటేశ్వర్లు ఎంత చక్కగా విశ్లేషించాడో చూస్తే మనం తప్పనిసరి తీసుకొని చదవాల్సిన పుస్తకం అని అనిపిస్తూ ఉంటుంది. మనం కుక్కలని పశువులని కొడుతూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, మాటలన్నీ దానికి చాలా దగ్గరగా ఉన్నాయని నాకు అనిపించిన తర్వాత వాళ్ళ ఊర్లో పూజ మాట చెప్తూ ఉంటే దానికి బాగా లింక్ చేసి మాట్లాడారు బూర్ల. ఇట్లా మనకు ఇప్పుడు తమిళానికి సంబంధించిన ఒక్కటే పెండింగ్ ఉంది, నన్ను అడిగితే తెలుగులో సంస్కృత పదాలు కానీ ఆ మాట రాయడానికి ఆ పుస్తకం గురించి మాట్లాడడానికి కొన్ని వందల మంది ఉండొచ్చు. అట్లాగే ఉర్దూ, తెలుగులో ఉర్దూ పదాలు కూడా చాలా మంది చెప్పారు, రాశారు, చిన్న వ్యాసం పెద్ద వ్యాసం పుస్తకాలు కూడా రాశారు. తెలుగు సాహిత్యం మీద ఉర్దూ ప్రభావం కూడా వచ్చింది. కానీ తెలుగులో తమిళ పదాలు లేదా తెలుగు పదాలకి తమిళ పదాలకి మధ్య ఉన్న సామ్యాన్ని మాత్రం నాకు తెలిసినంత వరకు చెప్పింది ఇప్పుడు నలిమేల భాస్కర్ సారే. అందుకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చాలా ఆనందించవలసిన విషయం, చాలా గర్వించదగినటువంటి విషయం కూడా. పరిశోధన లోతుగా జరిగినప్పుడే కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో అంటే 100 సంవత్సరాల క్రితం ఇదంతా జనని సంస్కృతంబు సర్వభాషలకు అని అనుకునే స్థాయిని దాటి బిషప్ కార్డ్వెల్ గారు ఒక గొప్ప పరిశోధనతోటి ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ రాసిన తర్వాతనే తెలుగు అనేది ద్రవిడ భాషాజన్యమని మనకు తెలిసింది. తెలుగు ద్రావిడ భాషాజన్యము అన్న తర్వాత మన పరిశోధనలన్నీ కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఇట్లాంటి నేపథ్యంతో తమిళ భాషా పదాలకు తెలుగు భాషా పదాలకు సామ్యాన్ని తెలుగు భాషా తమిళ పదాలు అనే పుస్తకాన్ని తీసుకొని వచ్చినందుకు భాస్కర్ సార్కు నిజంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘంగా కూడా నడిచింది కాబట్టి నాకు ఈ సందర్భంగా 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నలిమల భాస్కర్ సార్కి మరి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తిరుపతి గారు థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు భాస్కర్ సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు సార్. సార్ సార్ భాస్కర్ ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. సార్ 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 అదే మీకు కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు సార్ ఏనుగు నరసింహారెడ్డి సార్కి ధన్యవాదాలు.